ఈ స్వయం పాకదానం ఎప్పుడు ఇస్తారు, ఎందుకు ఇస్తారు? కార్తీక శుద్ధ ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ద్వాదశ గడియలు మన్నాడు ఉంటుండగా ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని బ్రాహ్మణుడికి ఈ స్వయం పాకదానం ఇచ్చి ఇంటికి వచ్చి భోజనం చేసి సాయంత్రం తులసి కళ్యాణం చేస్తారు. ఈ స్వయం పాకదానంలో పప్పు, బియ్యం, చింతపండు, మిరపకాయ, బెల్లం, నూనె, తర్వాత తోటకూర, బంగాళదుంప, గుమ్మడికాయ, కొబ్బరికాయ, నెయ్యి ప్యాకెట్టు, ఉప్పు ఇవన్నీ సమర్పించుకుంటారు. ఎందుకంటే మన ఇంట్లో భోజనం పెట్టే మరియు వారు స్వీకరించే అవకాశం లేని పరిస్థితిలో ఇలా స్వయం పాకం ఇస్తాం. కొంతమంది బ్రాహ్మణులు పూజ, జపము, తపము ఎక్కువసేపు చేసుకునేవారు మరియు మడికట్టుకొని వంటలు చేసుకునేవారు. మరి కొంతమంది నిష్ఠాగరిష్ఠులు, అలాంటి వాళ్ళు ఇంటికి వచ్చి భోజనం చేయడానికి సమయం ఉండదు. అంటప్పుడు మనము వాళ్ళ ఇంటిలి పాది తినడానికి ఈ విధంగా స్వయం పాకం ఇస్తాం. అంటే సొంతంగా వండుకొని తినడం కావాల్సిన వంట వస్తువులు అన్నీ కూడా పప్పు, బియ్యము, కూరగాయలు, చింతపండు, మసాలా దినుసులు, నెయ్యి, నూనె ఇవన్నీ ఇవ్వటాన్ని స్వయం పాకం అంటారు. నేను ఈరోజు ఏకాదశి ఉపవాసం చేశాను కాబట్టి రేపు ద్వాదశి గడియల్లో భోజనం గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని బ్రాహ్మణుడికి స్వయం పాకదానం చేసి ఇంటికి వచ్చి భోజనం చేసి సాయంత్రం తులసి కళ్యాణానికి ఉసిరికొమ్మ పెట్టి చేసుకుంటాను. ఇదండి నేను మీకు చూపించే స్వయం పాకం. స్వయం పాకంలో తోటకూర ఇచ్చుకుంటే చాలా మంచిది. శని మహాదశలన్నీ కూడా తొలగిపోతాయి. గుమ్మడికాయ, అలాగే తోటకూర, కొబ్బరికాయ ఇవన్నీ కూడా ఇస్తారు. కార్తీక మాస పర్వదినాలన్నింటిలోనూ బ్రాహ్మణుడికి స్వయం పాకం ఇచ్చుకుంటారు చాలామంది. ఇలా ఎంతమంది ఇచ్చుకున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.